కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు సహకారంతో సాలూరు పట్టణ మున్సిపాలిటీ వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని అగ్నిమాపక వాహనం ద్వారా పిచికారీ చేయుటకు ఏపీ శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ మరియు సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర సౌజన్యంతో జెండా ఊపి ప్రారంభించారు. కొద్ది దూరం వరకు ఈ ద్రావణాన్ని రాజన్న దొర పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ ఈ పిచికారీ కార్యక్రమం విడతల వారీగా గ్రామాల్లోకి కూడా వస్తుందని తెలియజేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అవ్వాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. లాక్డౌన్ లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, వైద్యులకు, గ్రామ వాలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ మున్సిపల్ కమిషనర్ నూకేశ్వరరావు, పట్టణ ఎస్ఐ శ్రీనివాసరావు, అగ్నిమాపక సిబ్బంది మరియు పట్టణ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అనేక త్యాగాలు చేసి మన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి మనం ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఎన్ని రోజులు అయితే పిచికారీ చేస్తారో అన్ని రోజులు కూడా తొందరగా ఇల్లు కానీ తలుపులు వేసుకొని షాపులు కానీ వాళ్ళు చెప్పిన టైంకి మూస్తే దీన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం ఇప్పటికే ఒక విజయం సాధించాం. మన అధికారులందరూ కృషి వల్ల, మన ప్రభుత్వ యంత్రాంగం కృషి వల్ల, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వీరందరూ సమన్వయంతోనూ సహకారంతో పనిచేస్తున్నందు వల్ల మన జిల్లాలో ఇంతవరకు కూడా పాజిటివ్ కేసు రాకపోవడానికి వీరందరూ కృషి, ఆ కృషి నెరవేరాలి. ఇంకా మనం ముందుకు ఈ విధంగా విజయ పరంపర కొనసాగాలి. ఈ కరోనా వారిని ఓరిసను జయించాలి అంటే మనం అందరం కూడా సహకరించాలి. 14వ తేదీ వరకు అందరం కూడా ఇంట్లోనే ఉందాం, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఏదో తప్పనిసరి పరిస్థితి పని ఉంటే తప్ప ఆ విధంగా ఇప్పటికే సహకరించాం, ఇంకా సహకరిద్దాం. అందుకోసం ప్రజలందరి కోసం ఇటు కదలకూడదనే